సీఎం సార్ మాట అంటే మాటే, అస్సలు తగ్గడు. పలానా పని చేస్తా అన్నాడంటే 100, 120 అయినా చేసి తీరుతాడు. కేసీఆర్ సార్ది ముందే బొక్కలేని చేయాలి. పది అడిగితే ఏహే గవేం చాలుతాయ్యా 12 తీసుకో అనే బాపతి. మనకు మనం మంచిగా ఇచ్చుకుందాం, మంచిగా బతుకుదాం, అందరూ నిమ్మలంగా ఉండాలి అని చెప్తుంటే కడుపు నిండినట్టే ఉంటుంది అనుకో రాదురి. మీరు ఏదేదో ఆలోచన చేయకుండా జరగి వార్త చూస్తే నేను చెప్పింది వాజీవే అంటారు. నషీవ్ అంటే చింత మాడుకోలేదే పో, ఏ చింత లేకుండా చూసుకుంటున్నాడు సీఎం సారు. మాకు ఫలానాది కావాలని అడుగుడే ఆల్చం. ఇంటి ముంగట్కు వస్తున్నది. 40 మందికి ట్రాక్టర్లు, 47 మందికి వరి కోత మిషన్లు, 26 మందికి జేసీబీలు, 26 మందికి ట్రాలీ బండ్లు, 43 మందికి కార్లు, కొందరికి డీసీఎంలు, కొందరికి కాంక్రీట్ కలిపే బండ్లు కొనిచ్చిండు. అడిగిన వాళ్ళ కూలపారాలు, బల్ర డైరీలు, ఆటోమొబైల్ షాపులు పెట్టిస్తున్నాడు పెద్ద సారు. పుట్టినూరు చింతమడక, దాని చుట్టూ 3 ఊళ్ళను గుత్తకు పట్టి గుర్తుపట్ట రాకుండా మారుస్తున్నాడు గులాబీ బాసు. మా ఊరోళ్ళకి ఏం కావాలనో అరసకపోనురాని ఆఫీసర్ గెదుముడు గెదిమితే ఇల్లు తిరిగి రాసుకపోయినరు. 1500 కుటుంబాలు లెక్క తేలితే ఆల్రెడీ 700 కుటుంబాలకు కోరింది కొనిచ్చుండు 53 కోట్లు పెట్టి. కడుమూల 60 కోట్లు పెట్టి అడిగింది అందిస్తాడట. మా వాళ్ళకి ఇంటికో 10 లక్షల సాయం అందవలసిందే అని జిజ్జుతోనున్నాడు. ఇవే కాదు, పాతిండ్లు గులగొట్టి దెబ్బ దెబ్బ డబల్ బెడ్రూమ్ ఇండ్లు, పెళ్లిళ్ళకి ఫంక్షన్ హాల్ కట్టించే పని నడుస్తున్నది. ఊరోళ్ళకి నొప్పులేంది, రోగాలేంది పరీక్షలు చేస్తున్నాడు డాక్టర్లను తోలి. చింతమడకకు పోయి చింత చెట్టు తులిపినట్టే ఉరాలు గుమ్మరిచ్చి 8 నెలలు కాకముందుకే ఎట్లా డెవలప్ చేస్తున్నాడో చూడండిగా. ముచ్చటిట్టుంటే కేసీఆర్ సార్ మా ఊర్రనన్నా ఉట్టకపోయాని ఎందరు ఫీల్ అవుతున్నారో పో.